ఒకటి ముందుగా క్లారిఫై చేయాల్సింది ఏంటంటే సాక్షి ఛానల్లో స్క్రోలింగ్ ఇచ్చినట్లుగా ఏదో వ్యాఖ్యలు క్రమశిక్షణ చర్యలు అన్ని సస్పెన్షన్ అనేది పూర్తి అవ్వదు. అది కాదు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు గ్రౌండ్స్. యాజ్ యూజువల్ సాక్షి ఛానల్లో అబద్ధం ప్రచారం చేశారు. అది కూడా పేపర్లో కరెక్ట్గా రాసినట్టు ఈ ఆర్డర్ ప్రకారం రాసినట్టుగా ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం సస్పెన్షన్ చేయడానికి గ్రౌండ్స్ వచ్చింది ఏమిటంటే నా మీద ఒక క్రిమినల్ కేసు ఉన్నదని హియర్ రైట్ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెసెస్ ఇన్ రిలేటెడ్ టు ద క్రిమినల్ ట్రయల్ అంట. అసలు ఆ కేసులో నా మీద ఏసీబీ వాళ్ళు కేసు పెట్టిన పాట వాళ్ళు ఎప్పుడు ఇంతట సంవత్సరం మార్చిలో పెట్టారు. అంటే సంవత్సరంన్నర అవుతుంది దాదాపు పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు దాంట్లో ఛార్జ్ షీట్ వేయాల ట్రయల్ అనేది స్టార్ట్ కాల. అసలు ఛార్జ్ షీట్ వేయకుండా ట్రయల్ ఏంటి? విట్నెస్ని బెదిరించడం ఏం తీసేసి తహసీల్దార్ గారు ఇచ్చాడో ఇలాంటి రిపోర్టు లేకపోతే ఏం పనికి వారి సలహాదారు ఇచ్చాడో తెలియదు. కరెక్ట్ రీట్రీ అదే చెప్తారు కరెక్ట్. ఇక్కడ సమస్య రెండు మూడు ఉన్నాయి లీగల్గా మాట్లాడాలి. 3-1 కింద ఆల్రెడీ సస్పెండ్ చేశారు, దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది ఇల్లీగల్ అని కొట్టేసింది. దాని మీద గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు ఓడిపోయింది. సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు, అంటే హైకోర్టు ఆర్డర్ అప్హోల్డ్ చేశాడు. ఒకసారి 3-1 కింద చేసిన సస్పెన్షన్ని హైకోర్టు కొట్టేసినప్పుడు అదే కారణాలు చూపిస్తూ మళ్ళా 3-3 కింద ఇంకొకసారి సస్పెండ్ చేయడానికి ఎక్కడ అధికారం ఉంది? సో ఇది ఎంత మళ్ళా ప్రభుత్వాన్ని ఏ రకంగా తప్పుదారి పట్టించారు అనేది ఈ సస్పెన్షన్ ఆర్డర్ చూస్తే తెలుస్తుంది. అంటే క్రిమినల్ కేసు ట్రయల్లో ఉన్నప్పుడు లేకపోతే క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్